నమస్కారం అండి. భవిష్య క్రియ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ స్వాగతం. నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో మన భవిష్య క్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా. అయితే మొన్నటి నుంచి కూడా మనం ఎన్నో సమస్యల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. అయితే ముఖ్యంగా ఏంటంటే జాతక రీత్యా కొన్ని మీ దగ్గర చాలామంది దగ్గర ఏంటంటే జాతకం వేసిన చక్రం ఉంటుంది కాబట్టి దాంట్లో ఇవాళ చెప్పే రెమెడీ ఏంటంటే నిత్యం ఏదో రకమైన అనారోగ్య సమస్య దాంతోపాటు మీ జాతకంలో లగ్న భాగ్యాధిపతి అంటే ఫస్ట్ హౌస్ నుంచి అంటే లగ్నం ఏదైతే అయిందో అది మీకు ఒకటో స్థానం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాము మేషలగ్నం అయింది, మేషలగ్నం మీకు మొదటి స్థానం. భాగ్యాధిపతి ఎవరవుతారు మీకు అంటే తొమ్మిదో ఇంటికి అధిపతి ఎవరవుతారు గురువు బృహస్పతి, అంటే ధనుర్రాజు తొమ్మిదో ఇల్లు అవుతుంది. సో లగ్న భాగ్యాధిపతులు జాతకంలో వక్ర సంచారణ నీచస్థితి లేదా గురుచండాల యోగం రాహుకేతుతో కలిసి ఉండటం అంటే కుజుడు గురువు దెబ్బతిని ఉండటం ఇలాంటి యుతి జరిగినప్పుడు ఏంటంటే హెల్త్ దెబ్బతినటం, దాంతోపాటు మనం చేస్తున్న కార్యంలో పక్కనోడు వచ్చేసి మీకన్నా ముందు వెళ్ళిపోతారు తప్ప మీరు అక్కడే ఉండిపోతారు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ ఇద్దరు యుతి ఇలా ఉన్న తర్వాత లగ్నతో దశమంలో అంటే లగ్నం నుంచి పదో ఇంట్లో చంద్రుడు ఉండటం ఆటోమేటిక్గా వర్క్లో మన భాషలో మాట్లాడాలంటే ఎక్కడేసిన గొంగడిలాగా ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉన్నట్టు ఉంటుంది, ముందు సాగదు. నా ప్రమోషన్కి ప్రతిసారి ఇబ్బంది, ఇంక్రిమెంట్కి ప్రతిసారి ఇబ్బంది, మనకి ఏది రావాలన్నా సరే కానీ మీకు ఒకటికి రెండు సార్లు పక్కనోడు కన్నా మీరు ఎక్కువ కష్టపడాలి. కొన్ని సందర్భాల్లో పని మీరు చేస్తాడు, క్రెడిట్ పక్కనోడు కొట్టుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి ఇలాంటి సందర్భం మీ జాతకంలో ఏమైనా ఏర్పడుతుందా ఒకసారి మీ దగ్గర చాట్ ఉంటే తీసి చూసుకోండి. లేదు గురుగారు మాకు తెలియదు ఇట్లాంటి ఏర్పడతలేదు కానీ నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను అంటే దగ్గరలో ఎవరైనా నిపుణుల దగ్గరికి కొంచెం టైం తీసుకొని మినిమం ఒక 1 అవర్ టైం తీసుకొని వెళ్ళండి. వాళ్ళ నుంచి ఒక రెక్టిఫికేషన్ తీసుకొని ఏం రెమెడీస్ ఫాలో అవ్వాలి లైఫ్ టైం అనేది తెలుసుకోండి. అంతేగాని కామెంట్లో పెడితే నా డేట్ ఆఫ్ బర్త్ ఇదండి, నాకు ఇలా ఉంటుందని అది ఇలా ఉంటుంది అంటే మాత్రం ప్లీజ్ నేను ఎవరికి ఆన్సర్ ఇవ్వనండి. ఎందుకు అంటే నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, లైఫ్లో సీరియస్నెస్ ఉన్నవాళ్ళు బెంగళూరు మహారాష్ట్ర ముంబై కలకత్తా ఎక్కడెక్కడి నుంచో వచ్చి కలుస్తారు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకేమో అమ్మ ఎల్బినార్ దాకా రావాలా గురుగారు అంటారు. మరి మహారాష్ట్ర నుంచి వస్తున్న వాళ్ళు ఏమనాలి, పూణే నుంచి వస్తున్న వాళ్ళని ఏమనాలి, అనంతపూర్ నుంచి వస్తున్న వాళ్ళని ఏమనాలి, నెల్లూరు నుంచి వస్తున్న వాళ్ళని ఏమనాలి, ఒక సీరియస్నెస్. నేను ఇన్ని రోజులు నేను సఫర్ అయ్యాను, కనీసం ఇప్పుడైనా నేను సక్సెస్ అవుదాం అన్న ఒక సీరియస్నెస్ వచ్చి వాళ్ళకు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నా దగ్గరకు వచ్చి కూర్చుంటారు. ఫీజు అనేది కాదు, ఒక నామినల్ ఫీజు అనేది ఖచ్చితంగా ఉంటుంది. లక్షలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ మనం అలా మనం ఎప్పుడు అనుకోలేదు. అందరికీ అందుబాటులో ఒక కన్సల్టేషన్ ఫీజు అనేది ఖచ్చితంగా ఉంది, అది పే చేసి మీరు మాట్లాడచ్చు నాతోటి. అపాయింట్మెంట్ ఫీజు అనేది ఒకటి ఉంది నామినల్గా. కాబట్టి మీ జాతకం నాది ఇప్పుడు చెప్పేసిన గురుగారు నీ కామెంట్లో పెడతానంటే అది నేను ఎవరికి అది నేను సీరియస్నెస్గా అది నేను ఇవ్వలేను, అడ్వైజ్ ఇవ్వలేను ప్లీజ్ అది ఎవరు కానీ కామెంట్స్లో పెట్టొద్దు. అయితే సక్సెస్ ఉండాలి. ఒకవేళ మీకు అర్థమవుతే నేను చెప్పింది లగ్న భాగ్య దశమాది స్థానాలలో ఇలా ఉందా అనేది చెక్ చేసుకోండి. మరి ఏం చేయాలి గురుగారు, కొంచెం సక్సెస్ నాకు తోడు కావాలి అనుకుంటే మనం ఏం చేయాలి? అయితే మనం చేయవలసింది ఏంటంటే శుక్ర శనివారాలలో ఈ యొక్క యుతి మీ జాతకంలో ఉన్న ఏ లగ్నం అయినప్పటికీ కూడా మీరు చేయవలసిన కార్యక్రమం ఏంటంటే శుక్రవారం శనివారం రోజున మీకు మార్కెట్లో కర్పూరం నూనె దొరుకుతుంది. కర్పూరం నూనె తీసుకొని రండి, అది తెచ్చుకొని ఒక 3 చుక్కలు కానీ 7 చుక్కలు కానీ మీరు స్నానం చేసే నీళ్ళల్లో కర్పూరం నూనె చుక్కలు ఒక 3 చుక్కలు కానీ 7 చుక్కలు కానీ దాంట్లో వేసి మీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో ఆయనను తలుచుకుంటూ మైండ్లో ఇంకేం థాట్ ఉంటుంది, ఎందుకంటే స్నానం చేసేటప్పుడు చాలా మైండ్ క్లారిటీగా ఉండాలి. అసలు మనకు చూడండి, మనం ఎక్కడన్నా చెరువు దగ్గర కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు స్ట్రైట్ వెళ్ళిపో, వస్త్రాలు మనం ఒక టవల్ కానీ ఏదైనా కట్టుకొని డైరెక్ట్ వెళ్ళిపోయి దైవనామ స్మరణం చేసుకుంటూ ఒక 3 మునకలు మునుగు వచ్చేసే అంటారు టకాటక, మైండ్లో ఏం తిరగకూడదు. స్నానం చేసుకుంటూ ఇవాళ బాస్ ఏమంటాడు తలగొక్కుంటూ, ఇవాళ నిన్న సాయంత్రం నేను ఇది చేసాం ఫ్రెండ్స్తో ఏం చేద్దాం వాడు కొడతాడేమో, మనం స్నానం చేసుకునేటప్పుడు ఇవన్నీ డిస్కషన్స్ మన మైండ్లో తిరిగానుకోండి అవి 100% జరుగుతాయి. అందుకనే స్నానం చేసేటప్పుడు ఏదో ఒక దైవనామస్మరణం లేదా లోపల మనం ఏదో ఒకటి చేసుకుంటూ టకాటక్ వితౌట్ ఎనీ ఆలోచన చేసుకొని బయటకు వచ్చేయాలి. సో మీరు శుక్రవారం శనివారం రోజున కర్పూరం నూనె ఒక 3 కానీ 7 చుక్కలు కానీ మీరు నీళ్ళలో వేసుకొని స్నానం చేసి మీరు కార్యానికి ఎక్కడికైతే బయటికి వెళ్తున్నారో అప్పుడు మీరు చేయవలసింది ఏంటి అంటే ఇంట్లో రాగి చెంబు కానీ లేదా వెండి గ్లాసు కానీ ఉంటే దక్షిణాన్ని చూస్తే ఉత్తరం చూసేటట్టు చైర్లో కూర్చొని ఓం క్లీం ఓం క్లీం ఓం
క్లీమ్ ఈ యొక్క మంత్రాన్ని 21 51 లేదా 108 సార్లు ఈ యొక్క వెండి గ్లాస్ కానీ లేదనుకుంటే రాగి చెంబు కానీ మీ చేతిలో పట్టుకోండి. పట్టుకొని ఈ మంత్రోచ్చారణ చేసిన తర్వాత ఆ జలాన్ని సేవించి ఆ యొక్క చెంబు పక్కన పెట్టేసి వెనకకి తిరిగి చూడకుండా మీ కార్యానికి మీరు వెళ్ళిపోండి. అప్పుడు ఆటోమేటిక్ మనకు కొంచెం సక్సెస్ అనేది తోడవుతుంది. ఆ దోషం ఏదైతే ఉందో ఆ దోషం తొలగిపోయి మనకి ప్రతి కార్యంలో సక్సెస్ వస్తుంది. కాబట్టి పరిహారము ఎవరైనా చేయొచ్చు, కానీ నేను లాజికల్గా చెప్తున్నాను ఎందుకంటే జాతకంలో అలా ఉన్నప్పుడు కూడా ఇలా చేస్తే దానికి పరిహారం అనేది మనకు లభిస్తుంది. కాబట్టి ఒకవేళ మీరు రెక్టిఫికేషన్ చేసుకోగలిగితే అలా చూడండి, లేదా ఒక ఎక్స్పర్ట్ని కలిసి ఆ అడ్వైజ్ అన్న మీరు తీసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఏమవుతాయంటే దీనికన్నా ఇంకా చిన్న రెమెడీస్ కావచ్చు, లేదా ఇంకా హార్డ్ రెమెడీస్ కావచ్చు. కొన్ని సందర్భాల్లో మన దగ్గరికి వచ్చే వాళ్ళకైతే అన్ని సింపుల్ రెమెడీసే నేను చెప్తాను. కాబట్టి పూర్తిగా ఒకసారి జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని ఒక తాంత్రిక వస్తువు పెట్టుకోవాలా, ఒక రుద్రాక్ష పెట్టుకోవాలా, ఒక రత్నం పెట్టుకోవాలా. తాంత్రిక వస్తువు అనేది నీ వ్యక్తిగతంగా ఇంటి వాళ్ళకి అందరికీ పనిచేస్తుంది. ఒక రత్నం కానీ ఒక రుద్రాక్ష కానివ్వండి, నీ వ్యక్తిగతంగా నీ సక్సెస్కి ప్రతినిత్యం నీ వెంట ఉంటూ నిన్ను సక్సెస్లో నడిపిస్తుంది. ఒక రత్నం కావచ్చు, ఒక రుద్రాక్ష. కాబట్టి వ్యాపార దృక్పథంతో నేను చెప్పే అవసరం నాకు లేదండి. నా దగ్గరికి వచ్చే క్లయింట్స్కి నేను ఇచ్చుకుంటాను. 100,000 రూపాయలు పుష్పరాగం ఉంది, 500,000 పుష్పరాగం కూడా ఇచ్చిన వాళ్ళు నా దగ్గర ఉన్నారు. ఎవరికి అవసరం పడుతుంది, ఎవరికి ఇవ్వాలనే క్లారిటీ నాకైతే ఉంది, నేను వాళ్ళకి ఇస్తాను. 1,000 రూపాయల రత్నం కూడా నేను ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 200 రూపాయల రత్నం కూడా నేను ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను జాతకం చూసిన తర్వాత నాకు తెలుసు అతనికి ఏది ఇస్తే సక్సెస్ అవుతుంది. వీడికి 10,000 ఇస్తే సరిపోతుందా, అదే మనం చెప్తాం. నీకు బయట దొరికితే కొనుక్కో సార్, మీకు మంచిది పెట్టుకోండి. జాతకంలో మంచి చాలా అల్టిమేట్ టైం నడుస్తుంది. అయితే ఎన్ని రోజులు ఖర్చు పెట్టుకున్నారు మీరు పెట్టుకోండి అన్న వాళ్ళలో ఎంతమంది సక్సెస్ అయ్యారో నాకు తెలుసు. వాళ్ళది ఏకంగా నా దగ్గర లిస్టే ఉన్నాయి చాలా ఫోన్ నెంబర్స్ తోటి. కాబట్టి ఒకటే నేను చెప్తాను, పూర్తి భక్తి శ్రద్ధ నమ్మకం వితౌట్ ఎనీ నెగిటివ్ థాట్స్ తోటి పరిహారం చేస్తుండి, డెఫినెట్లీ సక్సెస్ మన సొంతం అవుతుంది. పిల్లిమాయ గురించి మనం తెలుసుకుంటున్నాం. పిల్లిమాయ అనేది ఏంటి అంటే మనకి ధనప్రాప్తి, నాకు ధనాకర్షణ లేదండి, నాకు ధనప్రాప్తి కలగాలి, మనకు ధనం కలిసి రావాలి, బయట ఆగిన డబ్బు తిరిగి రావాలి, అధికార ప్రాప్తి కావాలి. ఒక పొలిటీషియన్ నేను, నాకు అధికార ప్రాప్తి కావాలి, నా శత్రువు నా ముందు నించకూడదు, నేను ఏ పని తలపెట్టినా నాకు అందులో విజయం కలగాలి. నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ అండి, మనం సినిమాలు మనం కొన్ని 100,000 కోట్లు పెట్టి తీస్తుంటాం, అందులో కూడా మనకు సక్సెస్ కావాలి, ఒక ఆకర్షణ శక్తి పెరగాలి, నా ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికి తాంత్రిక పీడలు ఉండొద్దు, మన లైఫ్ లాంగ్ నా కుటుంబానికి కూడా ఒక మొత్తం ఒక రక్షా కవచంలాగా పనిచేయాలి అంటే నల్లపిల్లి మాయ మీ ఇంట్లో ఉన్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మీ పూర్వీకులకి దీని గురించి తెలిసి ఉంటుంది. దీని గురించి ఉత్తర భారతదేశంలో లాల్ కితాబ్, కాళీ కితాబ్, రావణ సంహిత, భృగు సంహిత ఇలాంటి బుక్స్లలో దీని గురించి వివరణ ఉంది. ఆ పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి ఈ యొక్క ప్రోడక్ట్ని మీకు అందిస్తున్నాం. కాబట్టి ఇబ్బందులు మీకుంటే ఆ పిల్లిమాయ మీరు పెట్టుకోవచ్చు. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి, ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమాయ ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి, జనాధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం, అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడే మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలబెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనేవి ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే టైం మీకు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలో మాత్రమే కాల్ చేయండి, ఎందుకంటే ఆ టైం దాటింది అంటే ఆటోమేటిక్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతాయి. నమస్కారం, నా పేరు బాలాజీ, నేను కాచిగూడ నుంచి వచ్చాను. నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే, ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు, ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను. చాలా అద్భుతంగా ఉంది. బిజినెస్ మ్యాన్ని నేను, నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది. గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు. ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా వృద్ధి జరిగింది. ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు. అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఏంటంటే ఈ పిల్లి మాయ మరియు గురుగింజల మాల మరియు
ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు. నమ్మకం ఎలా కలిగిందంటే, ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో, ఎప్పుడైతే నాకు బిజినెస్ లో మంచిగా అభివృద్ధి ఉందో, ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను తీసుకెళ్తున్నాను. నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను. హెల్త్ వైజ్ గా, వెల్త్ వైజ్ గా, ఫినాన్షియల్ గా చాలా బాగున్నాను. నాకు ఈ జరిగిన ఈ అనుభవం నా ఫ్రెండ్స్ లో షేర్ చేశాను. వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు. అందరూ నేను తీసుకొచ్చిన గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు. కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. నమస్కారం అండి, నా పేరు మణికంఠ. నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉంటాను. నాది బీటెక్ అయిపోయి 2 సంవత్సరాలు అయింది. నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను. ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా, అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చే ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు. చాలా వరకు కాల్స్ వచ్చినాయి, చాలా వరకు జాబ్ లాస్ అయ్యాను. ఎన్నో అయిపోయినాయి. ఒక కంపెనీలో చేశాను, మిస్ అయ్యింది, చాలా వరకు పోయినాయి. ఇలాగా ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు. ఇలాగ గురువు గారు, ఒక గురువు గారు ఉన్నారు, చెప్పాను చేస్తే బాగుండిద్ది, ఇలాగ రెమెడీస్ చెప్తారు, చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు. కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు. సో ఒకసారి వెళ్ళి కలుద్దాం, ఏదన్నా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకుని చిన్న గురువుగారి దగ్గరికి వచ్చాను. చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు. ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు. ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను. కంపెనీలో గ్రోత్ బాగుంది, నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి. మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఆల్రెడీ వచ్చాను, ఇంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను. ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువు గారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు. ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు. కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈరోజు. ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు, ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు. ఇలాగ గురువు గారి దగ్గర తీసుకోవడం, ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది. భవిష్క్రియ ఛానల్ ద్వారా గురువు గారు పరిచయమయ్యారు కాబట్టి భవిష్క్రియ ఛానల్కి, గురువు గారికి హృదయపూర్వక నమస్కారం. ఇంకా నాలాగా ఎంతో బాగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని ఒకసారి కలవండి. మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.